Hi friends, welcome to Education Concepts. Friends, manaki chusukunte Government of India, Department of Atomic Energy, Nuclear Fuel Complex, Hyderabad nunchi manaki different categories sambandhina postlaki notification raavadam jarigindi. Aithe ee video lo manam aa notification sambandhina details aithe step by step clear ga telusukundam. Friends, manaki chaala categories sambandhina postlaki notification release chesaru. Kaakunte ee video lo manam only upper divisional clerk వర్క్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పోస్టులకే ఎక్కువ మంది అప్లై చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. రిమైనింగ్ పోస్టులు అయితే ఉన్నాయి, కానీ వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కాస్త డిఫికల్ట్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, వీడియో డీటెయిల్స్ కూడా క్లమ్జీగా అయిపోతాయి అని చెప్పి ఓన్లీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనం అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన పోస్టుల డీటెయిల్స్ చూద్దాం. ఇవి చూసుకుంటే మనకి గ్రూప్ సి కేటగిరీలో అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీలోకి వస్తాయి. ఇక వేకెన్సీస్ చూసుకుంటే 12 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఎస్సీకి సంబంధించి 2 పోస్టులు కేటాయించారు, ఓబీసీకి సంబంధించి 3, ఎకనామికల్ వెహికల్ సెక్షన్కి సంబంధించి 1, అన్రిజర్వ్కి సంబంధించి 6 పోస్టులు కేటాయించడం జరిగింది. టోటల్గా చూసుకుంటే 12 పోస్టులు ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ ఈ విధంగా డివైడ్ చేశారు. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది, అంటే 25,500 రూపాయలు అనేది పే స్కేల్ ఉంటుంది. ఇక అన్ని అలవెన్సెస్ యాడ్ అయితే 32,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఇక ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్న అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 27 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఇక ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 32 సంవత్సరాలు దాటకూడదు. ఇక ఫైనల్గా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు దాటకూడదు. దీని ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఇవైతే చూసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకుంటే 50% ఆఫ్ మార్క్స్ అనేది కంపల్సరీగా డిగ్రీలో అయితే వచ్చి ఉండాలని చెప్పి క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు, అదైతే ఇక్కడ చూసుకోవచ్చు. డిజర్బుల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఇంకా మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే మనకి డిజర్బుల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నా లేకపోయినా 100% ఏ పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో టైం వేస్ట్ అయితే చేయకూడదని చెప్పి చేయట్లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి వర్క్ అసిస్టెంట్, ఇవి కూడా మనకి గ్రూప్ సి కేటగిరీలోకి వస్తాయి. టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అంటే 20 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కూడా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు చూసుకుంటే అన్రిజర్వ్కి సంబంధించి 10 పోస్టులు కేటాయించారు, ఎకనామికల్ వెహికల్ సెక్షన్కి సంబంధించి 2, ఓబీసీకి సంబంధించి 4, ఎస్టీకి సంబంధించి 1, ఎస్సీకి సంబంధించి 3. టోటల్గా 20 పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. పే స్కేల్ చూసుకుంటే మనకి లెవెల్ 1 ప్రకారం ఉంటుంది, అంటే 18,000 రూపాయలు అనేది పే స్కేలు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ యాడ్ అయితే 24,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఇంతకుముందు ఏదైతే అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ తెలుసుకున్నామో సేమ్ అదేవిధంగా ఏజ్ లిమిట్స్ అనేవి ఈ పోస్టులు కూడా అప్లికేబుల్ అవుతాయి. అయినా ఒకసారి వివరాలు చెప్తున్నాను చూడండి. అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ క్యాండిడేట్స్ అప్లై చేయాలంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 27 సంవత్సరాలు దాటకూడదు. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అభ్యర్థులు అప్లై చేయాలంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 32 సంవత్సరాలు దాటకూడదు. ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేయాలంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు దాటకూడదు. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ వర్క్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 150 రూపీస్ అయితే ఉంది, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ 150 రూపీస్ కూడా ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్, ఎకనామికల్ వెహికల్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది, అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 100% ఎగ్జామ్ సెంటర్ అనేది హైదరాబాద్లో అయితే ఉంటుంది. అయితే మనకి ఒకవేళ తెలుగు రాష్ట్రం ఇంకొకటి దగ్గర ఉందని చెప్పి మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక ఎగ్జామ్ సెంటర్ ఇవ్వాలనుకుంటే మనకి విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన
ఆఫీషియల్ సైట్ అయితే ఇది, ఇక్కడైతే చూసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు రెండు లింక్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా సపరేట్ వీడియో చేయాలి అని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అదేవిధంగా లైక్స్ చేసి సపోర్ట్ అయితే ఇస్తే నేను అప్లై చేసే విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్ వీడియో అయితే చేస్తాను. అయితే అప్లై చేసి సపరేట్ వీడియో అయితే చేస్తే ఆ వీడియోలోనే వీటికి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అప్లై చేసేటప్పుడు పూర్తిగా సిలబస్ తెలియచేయాలా లేదా ఆన్లైన్లో మేము సొంతంగా అప్లై చేసుకునే టమా అని చెప్పి అభిప్రాయాన్ని తెలియజేస్తే నేను దానిపైన సపరేట్ వీడియో చేయాలా లేదనేది ఆలోచిస్తాను. అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్లై అయితే చేస్తారు. మన సొంత తెలుగు రాష్ట్రాల్లో ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. దాన్ని అయితే ప్రతి ఒక్కరు యూస్ అయితే చేసుకుని అప్లై అయితే చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి లింక్స్ అయితే ఉంటాయి, లింక్స్ని అయితే క్లిక్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మీరు చూస్తున్న వీడియో కింద ఉన్నటువంటి ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసి సపోర్ట్ అయితే చేసినందుకు.